కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని రేకుర్తి మాజీ సర్పంచ్ నందిలి ప్రకాష్ అన్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని రేకుర్తిలో ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పలు కమిటీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మండలంలోనే తమ గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ సాధించామన్నారు. ఎంపీ వినోద్ కుమార్కు అనుకూల ప్రచారం కోసం 6 కమిటీలు వేశామని, ఒక్కో కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారని రేకుర్తి మాజీ సర్పంచ్ నందిలి ప్రకాష్ చెప్పారు. గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎంపీ వినోద్ కుమార్తోనే సాధ్యమని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో పెత్తనం చెలాయించాలంటే టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నందిల్లి ప్రకాష్తో పాటు ఎంపీటీసీ ఎదుర్ల శేఖర్, తిరుపతి రైతు సంఘ నాయకులు, వివిధ కుల పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు కూడా మనం ఎంపీ వినోద్ అన్నను కారు గుర్తుకు ఓటేసుకొని కారు సారు 16 జాతీయ ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసుకొని కేంద్రంలో కేసీఆర్ గారు పెత్తనం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చి 80,000 కోట్ల నిధిని రాబట్టుటకు మనం 16 సీట్లు ఎంపీ సీట్లు గెలిపేయాలని మన రేకుర్తి గ్రామ ప్రచార కమిటీ వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు గతంలో వేసుకున్నట్టే ప్రచారం.